మధ్యలో ఇంకోడు గలీజ్గా అది అందరిలోకి పెద్ద లంగా బ్యాచ్ అంటే వాందే ఆ బ్యాచ్ అందరినీ మీరు చూద్దాం. ఖాళీ ఏజ్ గ్యాంగ్ ఉండదు స్టేజ్ ప్లీజ్. శ్రీకాంత్ ఇస్ ఖాళీ అండ్ ఇస్ గ్యాంగ్. అవి సీరియల్ కూడా వచ్చిండు. నెక్స్ట్ ఇంకా మా దాంట్లో అరుల్ బాబ్డే గారు ఉండు, ఒక ఎన్ఆర్ఐ క్యారెక్టర్ చేసిండు. ఎన్ఆర్ఐలు వాడే కష్టాలని గురించి చెప్తుండు. మ్యారీ అరుల్ బాబ్డే, వెల్కమ్ మ్యారీ బాయ్. బంసిక్ బంసిక్ బాయ్, వెల్కమ్. మళ్ళా బాగి ఉంటే బాగి చుట్టాలు హీరోగా నీకు వెళ్ళకనీకి ఒకళ్ళు ఉంటారు కదా, మరి ఆయన ఎవరు? విరి తమ్మి దొరై ద సోలన్ బెగమాన్, వెల్కమ్. ఇదైతే మెయిన్ క్యాస్ట్ ఉంది, మళ్ళా ఇంకొకళ్ళు ఇద్దరు ఉంటారు. నేను టిఎన్ఆర్ గారిని క్యాస్ట్ లో విలువలో తెలుస్తలేదు, క్రూల విలువలో చీఫ్ గెస్ట్ తెలియదు. సో టిఎన్ఆర్ గారిని అట్లా చీఫ్ గెస్ట్ స్థానంలోనే గౌరవిద్దాం. రైట్, మళ్ళీ మా క్రూను కూడా ఇన్వైట్ చేసేస్తాను. మళ్ళా మా రాజు గాని గాని రాజు గాని బాద్షాని గాని ఫోటోలు వీడియోలు తీసి వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మళ్ళా మా సవారికి భారత్ లా గట్టిగా బండి కొట్టింది ఏకదం. వాళ్ళందరికీ రాజు అని గ్యాంగ్ వెళ్ళిస్తాం అనుకున్నా. సో ఎస్ వంశీ అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇక ఎట్లయిపోయిందంటే చేసిన రెండు సినిమాలకి ఇన్ని టీజర్ లాంచ్లకి ఆడియో లాంచ్కి వస్తున్నా తప్పితే నేను ఏం చెప్పేది చేస్తలేదు. దాంట్లో మళ్ళీ గాడ్ ఫాదర్ సినిమా అది ఇది అని చెప్పేసి ఏంలో వీర్ ఆల్ ఐ థింక్ అందరం సేమ్ లీగ్లు ఉన్నాము. సాహిత్య వర్క్ అయితే నాకు చాలా ఇష్టము. ద టీజర్ వాస్ ఫెనామినల్ మ్యాన్, మస్తు అనిపించింది నాకు. కొన్ని తమిళ సినిమాలు కొన్ని మలయాళం సినిమాలు ఫ్లేవర్లు ఉంటాయన్నమాట, వెరీ లోకల్ వెరీ ఒరిజినల్ అండ్ మంచిగా డీగ్లామరైజ్ చేసినాం. ఇట్లనే చేయను నందుని ఫ్యూచర్లో కూడా, ఎందుకంటే నందుని ఫస్ట్ టైం చూసినప్పుడు ఈయన చాలా గుడ్ లుకింగ్ ఉన్నాడు, అసలు ఈయన ఏం క్యారెక్టర్ ప్లే చేస్తాడేమో అనుకున్నా కానీ హీ ఫిట్ పర్ఫెక్ట్లీ ఇన్ పెళ్లి చూపులు అనమాట. పెళ్లి చూపుల్లో ఆ గ్లామరస్ లుక్ అండ్ ఆల్సో ద వే హీ పర్ఫార్మ్, హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ నర్వస్ నాకు గుర్తుంది. ఇంకా నందు, హ్యాట్స్ ఆఫ్ టు నందూస్ డెడికేషన్, హ్యాట్స్ ఆఫ్ టు హిస్ హార్డ్ వర్క్. ఇప్పుడు కూడా నేను చూస్తున్నా హౌ హీస్ హోస్టింగ్ ది ఎంటైర్ ఈవెంట్, ఆల్ దీస్ లిటిల్ డీటెయిల్స్. ఇంత ప్యాషన్ తోటి ఉన్న యాక్టర్స్ చాలా తక్కువ మందిని చూస్తాము. చూసినప్పుడు ఇట్ ఫీల్స్ మై హార్ట్ విత్ జాయ్, ఆనెస్ట్లీ. చాలా తక్కువ మంది చూస్తే అండ్ ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ ఆర్ కమింగ్ అప్ లైక్ దట్ అండ్ విదౌట్ ఎనీ ఈగోస్ గ్రౌండెడ్గా ఉండి. నాకు తెలిసి నందు వెన్ హీ బికమ్స్ అ బిగ్గర్ స్టార్ రేపు హీ విల్ స్టిల్ బీ ద సేమ్. అందరినీ ఫ్రెండ్లానే గ్రీట్ చేస్తాడు, అందరు చుట్టంలానే ఉంటాడు అనేసి నేను భావిస్తున్నా. అంత మంచి మనసు అండ్ ఐ థింక్ హీస్ అ డెడికేటెడ్ యాక్టర్, యూ షుడ్ గో ప్లేసెస్ మ్యాన్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ, ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ దట్ యూ ఫౌండ్ సాహిత్ అండ్ విత్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకుండా సమ్ కొన్ని రీజనల్ సినిమాస్ ఫ్లేవర్స్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి నేను సైన్మా అనే షార్ట్ ఫిల్మ్ రాసిన అండ్ షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు కూడా వీ లుక్ ఎట్ రీజనల్ సినిమా ఫర్ ఇన్స్పిరేషన్. కాకపోతే ఇప్పుడు ఇప్పుడు గత కొన్ని వారాలుగా ఫ్రైడే రిలీజ్లు చూస్తుంటే తెలుగు సినిమాలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి అసలు. అండ్ పాన్ ఇండియా లెవెల్లో మనము ఐ థింక్ వీఆర్ ఇన్స్పైరింగ్ అదర్ రీజనల్ సినిమా అని నాకు అనిపిస్తుంది ఆనెస్ట్గా. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ యాక్సెప్టింగ్ సచ్ ఫిల్మ్స్. మన కథలు మన లోకల్, ఐ థింక్ ద ఓన్లీ వే టు గో గ్లోబల్ ఇస్ బై బీయింగ్ లోకల్ అండ్ మనం చాలా లోకల్ స్టోరీస్ని చెప్తున్నాము, అది కంటిన్యూ అయితేనే ఉండాలి. ఏ యాస ఏ ఏ ప్రాంతమైనా పర్వాలేదు, భీమవరం అయినా కానీ, ఆంధ్ర అయినా కానీ, తెలంగాణ అయినా కానీ, కొన్ని గల్లీలు ఫలుక్నామా అయినా కానీ, లేకుంటే కొన్ని అమీర్పేట ఎనీ ఏరియా, అక్కడ నుంచి మనం లోకల్ స్టోరీస్ చెప్పగలిగి దాంతో బిజినెస్ చేయగలిగి దాన్ని వేరే భాషల్లో మనం రీమేక్ చేయగలిగినామంటే ఐ థింక్ ఇట్స్ అ గోల్డెన్ పీరియడ్ ఫర్ తెలుగు సినిమా. నాకు తెలిసి వి షుడ్ హ్యావ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఈవెన్ ఫర్ కబీర్ సింగ్. ఇవాళ 300 crore దాటుతుందంటే ఐఎమ్ సో హ్యాపీ. దెర్ ఇస్ నాట్ 1 ounce ఆఫ్ జెలసీ, దెర్ ఇస్ నాట్ 1 ounce ఆఫ్ సాడ్నెస్. నేను ఆ పొజిషన్లో లేను, మేము ఆ పొజిషన్లో లేము, అందరము వీఆర్ జెన్యున్లీ హ్యాపీ దట్ వీఆర్ ఆల్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ తెలుగు సినిమాస్ ఫ్లాగ్ అండ్ అది ఎప్పటికి ఇట్లనే ఉండాలనేసి నేను భావిస్తున్నాను.
ఆయన నేను ఇంకోటి చెప్తున్నా, ఈ గుర్రము లంబారేస్కా కూడా కరెక్టేనా, లంబారేస్కా కూడా ఉండాలి. ఐ వాంట్ టు రివీల్ వన్ మోర్ థింగ్, ఈ గుర్రం పరిగెత్తిన తర్వాత నా గుర్రం వస్తుంది, ఎందుకంటే నా సినిమా కూడా గుర్రం గురించే. ద నెక్స్ట్ ఫిల్మ్ దట్ ఐ యామ్ డూయింగ్ ఇస్ అబౌట్ అ హార్స్. సో తప్పకుండా ఇది ఒక ట్రెండ్ సెట్టర్గా అయిపోయింది నాకు తెలిసి, ఆల్రెడీ వైరల్ అయిందని వింటున్నా, రెస్పాన్స్ ఇస్ క్రేజీ. నేను 2-3 సార్లు ఇంకోసారి చూస్తా టీజర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ, వెరీ హంబుల్. ఐ వుడ్ హ్యావ్ కమ్, మీరు పిలవకపోయినా కానీ నేను అక్కడ కూర్చొని అందుకు చప్పట్లు కొడుతుండే ఎట్టి పరిస్థితి. సో ప్లీజ్ సపోర్ట్ నందు, ప్లీజ్ సపోర్ట్ సాహిత్ అండ్ ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిల్మ్ అండ్ దిస్ వండర్ఫుల్ క్రూ. ఈవెన్ విరేన్ సార్, జీవన్ గారు బాగున్నారా సార్? సో వీళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయండి, దే ఆర్ ఆల్ ఫ్రమ్ ద సేమ్ బ్యాచ్ అండ్ ఐ ఫీల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. మంచి కథ దొరకాలి, మంచి రిలీజ్ దొరకాలి, మంచి దర్శకుడు దొరకాలి, అన్నీ దానికి చాలా కథలు ఉన్నాయి భయ్, అది చూసినంత ఈజీ కాదు, ఈజీగా అంటారు. అని అందుగాడు ఏం చేస్తుండే, ఏం చేస్తలే, అన్ని ఫ్లాప్లే. కాదు భయ్, ఈసారి వస్తున్నాం, ఖచ్చితంగా మంచి సినిమాతో వస్తున్నాం. ఆల్ ద గ్రేట్ గోస్ టు మై డైరెక్టర్ సాయిద్ భయ్, అందుకే ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నా. టైం వస్తుంది భయ్, హ్యాష్ట్యాగ్ అప్నా టైం ఆయేగా, అందరికి ఒకరోజు టైం వస్తుంది, ఈ రోజు నా టైం అవుతుంది అంటే. థ్యాంక్ యూ తరుణ్, ఐ లవ్ యూ, యూ నో దాట్, ఐ లవ్ యూ సో మచ్. అండ్ తరుణ్ ఒకరోజు ఒక మాట అన్నాడు, యూఆర్ అ ఫ్యామిలీ అని, ఐ నెవర్ ఫర్గెట్ దాట్, బికాస్ ఆంటీ అండ్ లతా ఆల్స్ లైక్ యు నో దే ట్రీటెడ్ మీ ఆన్ పెళ్లి చూపులు సెట్స్ యాజ్ దేర్ ఓన్ సన్ అండ్ దేర్ ఓన్ బ్రదర్స్. సో థ్యాంక్ యూ మెన్. ఇప్పుడు మరి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అందరు క్యాస్ట్ అండ్ క్రూకు కంగ్రాచులేట్స్ చెప్తున్నా ముందే. సినిమా తీయడం ఎంత హార్డో నేను చూసిన, అండ్ నిశాంక్ మీ ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ బ్యాక్ ఇన్ యుఎస్. సో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు, అది కాదు. ఒక సినిమా తీసి చూస్తే ఆ కష్టం ఏందనేది తెలుస్తుంది. వీళ్ళు ఎంత కష్టపడి తీసుకురో నాకు తెలుసు. వీళ్ళు 10 ఏళ్ళ నుంచి వెళ్ళి సాహిత్ ఈజ్ ట్రయింగ్ టు బికమ్ ఏ డైరెక్టర్. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీవన్. అండ్ ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, సాహిత్ వాళ్ళ అన్న ప్లస్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళు ఎంత కష్టపడి ఈ సినిమా తీసారో నాకు అర్థమైపోయింది. అండ్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు హెల్ప్ దెమ్ అండ్ ప్రమోట్ చేస్తున్నా. అండ్ ఆల్సో ఐ విల్ రికమెండ్ దెమ్ ఫర్ ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్ టు బై దిస్ మూవీ. ఈ ట్రైలర్ చూస్తే నాకు అర్థమైపోయింది, ఇట్స్ ఎ క్యారెక్టర్ డ్రివెన్ మూవీ అండ్ ఐ హోప్ ఇట్ వర్క్స్ లైక్ అర్జున్ రెడ్డి అండ్ యూ విల్ హ్యావ్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్స్ నందు. థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్ ఆల్. ఇలాంటి ఫంక్షన్ రావాలంటే భయం వస్తుంది, అంటే ప్రమోట్ చేస్తున్నాడంటే ఏమరా యాక్టింగ్ చేసిన వారా దాంట్లో అంటున్నారు, లేదంటే ఎంత తీసుకున్నారో భయ అంటున్నారు. ఏ పైసలు ఎప్పుడు తీసుకోలే నేను ఇంకా, అంటే టీఎన్ఆర్ని ఎప్పుడు ఎవరు పైసలతో అడుగున్నారు, క్వాలిటీతో అడుగుంటారు. చాలా ఈ సందర్భంగా చెప్తున్నాను, అండ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సాయిత్ సార్, డెఫినెట్గా. అంటే ఎప్పుడంటే ఈ మధ్య కాలంలో చూసిన కొత్త జనరేషన్ డైరెక్టర్లో నేను బాగా ఇష్టపడ్డ డైరెక్టర్ అంటే బంధం రేగడ్ తోటే. అంటే ఎంత ప్యాషనేట్గా వర్క్ చేసిన టెక్నీషియన్ నేను ఈ మధ్య కాలంలో అయితే చూడలేదు. ఆయన ఏమంటారు, ఈట్ స్లీప్ డ్రింక్ అంటారు కదా, ఆ టైప్ అనమాట మనోడు. ఓకే, అండ్ నందు డెఫినెట్గా అంటాను, ఈ మధ్య కాలంలో తెలంగాణ స్లాంగ్ సినిమాలు చాలా చూస్తున్నాను, కొన్ని వచ్చేటివి. అంటే మనోడు పక్క తెలంగాణ అయితే కాదు నాకు తెలిసి, బట్ అంత పర్ఫెక్ట్గా మాట్లాడాడు. అంటే నేను చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్లో కానీ రివ్యూస్లో కానీ చెప్తున్నాను, అసలు తెలంగాణ మీకు పర్ఫెక్ట్గా రాకపోతే పక్కన అలాంటి కూర్చోబెట్టుకుని రీరైట్ చేయించుకోండి వై అని చెప్తుంటా. అయినా కూడా కొన్ని సినిమాలు పర్ఫెక్ట్గా ఉండవు, బట్ పర్ఫెక్ట్గా చెప్పాడు నందు చాలా చాలా. అంటే డెఫినెట్గా నేను చెప్పక్కర్లేదు, బ్రేక్ వచ్చే సినిమా అండ్ గీతాకి డెఫినెట్గా ప్రౌడ్ మూమెంట్ అవుతుంది ఈ సినిమా, డౌట్ లేదు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. తరుణ్, ప్రణయన్న, టీఎన్ఆర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యాక్చువల్గా ఈ టీజర్ లాంచ్ ఎందుకు పెట్టామంటే, ఇప్పటివరకు మేము మూవీకి సంబంధించి ఎక్కడ ప్రెస్ నోట్ కానీ ఏమి రిలీజ్ చేయలేదు. అయితే మన శేఖర్ అన్న, వంశీశేఖర్ వాళ్ళు ఏమన్నారంటే, ఒకసారి టీజర్ ఈవెంట్ చేస్తే బాగుంటుంది, అందరికి తెలుస్తుంది మన మూవీ వస్తుంది అన్నట్టు. సో అందుకే ఈవెంట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు నేను ఏమైనా ఎక్కువ మాట్లాడితే టీజర్కి ఎక్కువ మాట్లాడినారు, సో నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. అండ్ మీరు టీజర్ చూస్తారు, ఇలాగే ట్రైలర్ కూడా చూస్తారు. మీకు పోస్టర్స్ నచ్చితే, టీజర్స్ నచ్చితే, ట్రైలర్స్ నచ్చితే ఖచ్చితంగా మూవీకి రండి. అండ్ నందు, ఐ లవ్ యూ మ్యాన్.
అండ్ మా టెక్నీషియన్స్ శేఖర్ చిత్ర గారికి, మోనిష్ భూపతి రాజు, డిఓపి గారికి, ఆర్ట్ అర్జున్ గారికి, ఎడిటింగ్ సంతోష్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంసీ శేఖర్ అన్న పిఆర్ఓ అండ్ ద మీడియా ఫర్ సపోర్టింగ్ ఆల్ దీస్ ఫిల్మ్స్. గత కొన్ని ఆల్ దీస్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్. వంశీ శేఖర్ అనేక వన్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఆయన ముందుకు రారు, బట్ ఆయన కూడా థ్యాంక్ యూ చెప్తాం. అందరూ బాగా తెలంగాణలో మాట్లాడుతున్నారు, మనకు రాదు, మనకు బొంబాయిగా వస్తుంది. తో బొంబాయి రాసామే హాయ్ భాయి లోగ్ ఫ్యాన్ ఔర్ సభీ కో ఇతనీ బడియా ఫిల్మ్ బనానే కే లియే బహుత్ 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 శుభకామనాయే. సాయిద్ భాయి కే బారే మే దో బాత్ బోలుంగా మే. సాయిద్ భాయి జో హై నా జైసే లగ్తే హై వైసే నహీ హై, బహుత్ శాంత్ సుశీల్ యూనో బహుత్ ప్యారే లగ్తే హై, బిల్కుల్ నహీ హై. మే పహలీ బార్ జబ్ ఉన్సే మిలా సర్ ఆప్కే సాత్ కామ్ కర్నా హై తో క్యారెక్టర్ గురించి చెప్పండి, ఎలా ఉండాలి ఏంటిది అంటే, ఏం లేదు సార్, మీలాగానే ఉండాలి, అచ్చం సింపుల్గా, ఇలా జెంటిల్మెన్ లాగా, యూనో సాఫ్ట్గా. తర్వాత సినిమా అయిన తర్వాత చూస్తే అసలు చాలా చెత్త నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. అంటే సాఫ్ట్గా సింపుల్గా ఉంటే నెగిటివ్ అయిపోతామని అర్థమైంది ఈరోజు. థ్యాంక్ యూ సార్, బట్ థరలీ ఎంజాయ్డ్ వర్కింగ్. ఐఎమ్ సో హ్యాపీ, సో థ్రిల్డ్ టు బీ అమంగ్స్ట్ I think some of the finest filmmakers in Telugu cinema today. Tarun, I've been very fortunate to work with him in Inagaranki. I think after that, I think Tarun got, probably I inspired him to become an actor as well. So all, everybody, I'm a DOP myself, so I mean, I've shifted into acting. Tarun's a director. Sahith, we are waiting for you to become an actor. Sir, all of you. It's beautiful. I wish you all the best, brother. Sorry, naaku telugu vachu. Ouch. You don't talk to me. Distracting. Okay. So, first ka nenu chaala nervous ga unnanu. So, please excuse me if I blabber out. So, first of all, a big thanks to mana guest of honors, Pranay Vanga garu. I'm still nervous. Tarun Bhaskar garu and TNR garu, thank you so much for fetching time for us and making this special day even more special. So thank you so much. And yeah, captain of the ship, Sahid sir. I don't think without him I would have even thought of attempting this character, because Bagi ante she's completely opposite of me. So it was completely out of my comfort zone. And thank you Sahid sir for, you know, having confidence on me and making me attempt this character, and not just attempting but also living her every day. Thank you Nandu for being the fantastic actor that you are, and more than a fantastic actor, he's the most amazing human being I have come across. And thanks to my team, which is actually my family on sets. So I hope మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, ఇక్కడ వచ్చినందుకు అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ ఆల్సో సోషల్ మీడియా, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ బీన్ ప్రేజింగ్ అవర్ ఫస్ట్ లుక్, అవర్ ప్రీ లుక్, అండ్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ మీ వెన్ ద టీజర్ ఇస్ కమింగ్ అవుట్. సో హెర్ యూ గో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. ఇట్ మీన్స్ అ లాట్. విదౌట్ యూ ఆల్ వీ ఆర్ నథింగ్. అండ్ ఐ హోప్ విత్ సవారి వీ విల్ డెఫినెట్లీ ఇంప్రెస్ ఆల్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. ఫర్ సపోర్టింగ్ అస్. ఇంకా ఎక్కువ లేవండి మాట్లాడటానికి, పెద్ద ఏం లేదు. మెయిన్లీ సాయిద్ గారి గురించి ఆల్మోస్ట్ ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమయ్యి ఉంటుంది హౌ మచ్ ప్రామిసింగ్ హీస్ అని. ఈవెన్ మ్యూజిక్ సైడ్లో కూడా ప్రతి ఇంచ్ ప్రతి ఒక్కటి కూడా ఆయన కేర్ తీసుకొని ఇలా ఉంటే బాగుంటుందా, ఇలా ఉంటే బాగుంటుందా అని. సో హీస్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ప్రతి ఒక్కటి కూడా ఆయనే తల మీద వేసుకొని చేద్దాము ముందు అన్న టైప్ ఆఫ్ పర్సన్ అన్నమాట. సో వెరీ నైస్ వర్కింగ్ ఫర్ దిస్ 5 సాంగ్స్. సో ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ సాంగ్స్ అన్నమాట. ఇప్పటి వరకు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు చేయలే. సో హోప్ యు ఆల్ ఎంజాయ్ దిస్. అండ్ నందు అయితే ఇందులో
అసలు పర్ఫార్మెన్స్ చాలా డ్రైవ్ చేసింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిది సూపర్. సో నందు యాక్చువల్లీ చాలా పాలిష్డ్గా చాలా స్టైలిష్గా అండ్ క్లాసీ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. నందు అన్నారు ఈ ఫిలింకి ఎట్లా ఉంటుంది అనుకున్నా, బట్ చూసిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరిగేటప్పుడు నందు తప్ప ఇంకెవరు చేయలేరు అనిపించింది. సో అంత బాగుంది. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. అంతగానే అంగమా ఉంటుంది మొత్తం. ఇప్పుడైతే మా అసిస్టెంట్ డైరెక్టర్లను కూడా వెళుద్దాం అనుకుంటున్నా. ప్లీజ్ అన్సంగ్ హీరోస్ ఆఫ్ అ ఫిలిం. మీరందరికీ ఇక్కడ నా దోస్తులు నా కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. మళ్ళీ మనం మీడియా వాళ్ళందరికీ వేరే పనులు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు వేరే దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు మనమైతే ఈ తెర దిగినాక మళ్ళీ ఒక రెండుసారి సవారీ టీజర్ చూద్దాము, రచ్చ రచ్చ చేద్దాము.